అబ్జర్వ్ ద క్వశ్చన్. ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 2420 బస్తాల దిగుబడి వచ్చినది. ఈ సంవత్సరం వర్షాల కారణంగా 20% పంటను నష్టపోయాడు. అయినా ఈ సంవత్సరం వచ్చినటువంటి పత్తి బస్తాల సంఖ్య ఎంత? సో గత సంవత్సరం ఎన్ని వచ్చినాయి బస్తాలు? 2420 బస్తాల పత్తి పండినది. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాల కారణంగా ఎంత నష్టపోయిండు? 20% నష్టపోయిండు. ఇందులో 20% నష్టపోతే మిగిలింది ఎంత వచ్చినట్టు పంట? మనకు అడిగింది నష్టపోయినటువంటి బస్తాల సంఖ్యనా, అలాగే లేదంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రతి పండినటువంటి బస్తాల సంఖ్యను చూడాలి. నష్టపోయినటువంటి బస్తాల సంఖ్య అయితేనేమో 20% తెలుసుకోవాలి. అలా కాకుండా ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట పండినటువంటి బస్తాల సంఖ్య అడిగితే మిగిలినటువంటి 80% తెలుసుకోవాలి. సో 80% అంటే 80/100. మరి గత సంవత్సరం పంటతో పోల్చిండు కాబట్టి 2420. సో ఇందులో కూడా మనం 10 ఎక్కంలో క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ 00 క్యాన్సిల్ అంటే 10 ఎక్కంలో క్యాన్సిల్, ఇక్కడ కూడా క్యాన్సిల్. మిగిలింది ఇంటి చేస్తే 8 2 16, 8 4 32, 1 33, 8 2 16, 19, 1936. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, గత సంవత్సరంలో పండిన పంటలు 20% నష్టపోతే రిమైనింగ్ 80% పంట పండింది. ఆ 80% తెలుసుకుంటే 1936. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.